అండ్ నమస్తే అండి. ముందుగా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. మొన్న లేటెస్ట్గా జరుపుకున్న జనవరి ఫస్ట్ కూడా శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. సో ఈ ఆనందంలో ఈరోజు థియేటర్లోకి వచ్చినటువంటి చిత్రం సరిలేరు నీకెవ్వరు చిత్రం, మన మహేష్ బాబు గారి చిత్రం రావడం అనేది ఎంతో ఘన విజయంగా ఉంది. మహేష్ బాబు గారిని చిత్రంలో అనిల్ రూపడు గారు చాలా అద్భుతంగా డిజైన్ చేసి ఏ విధంగా క్రియేటివిటీ చేయాలి, ఏ విధంగా కథను అల్లకోవాలి అనేది కొంతవరకు హైలైట్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగానే ఉంది. కానీ ఇక్కడ ఇంకొక అంశం గమనించాలనుకోమని, సరిలేరు నీకెవ్వరు అనే కంటెంట్లో వెళుతూ తనదైన శైలిలో హీరోయిన్ గారిని, హీరోయిన్గా ఉన్న పాత్రలను కానీ వాళ్ళతోటి సీట్లోకి వెళ్ళిన తర్వాత ప్రేక్షకుడికి ఎటువంటి బూస్ట్తో అండి మన ఆనందం ఏ విధంగా ప్రేక్షకుడిని ఆనందింపజేయాలనే దృష్టిలో పెట్టుకొని చిత్రాన్ని, సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని నిర్మించారు. సో చిత్రం చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో ఉన్నటువంటి అంశాలు చాలానే ఉన్నాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు గారికి ఎటువంటి లొకేషన్లు పెడితే బాగుంటుంది, మహేష్ బాబు గారికి ఎటువంటి రోల్ని రన్ చేస్తే బాగుంటుంది అనేది బాగా దృష్టిలోనే పెట్టుకుంటారు, డిజైన్ చేశారు. మైండ్ బ్లోయింగ్ అనేది ఫ్యాన్స్కి మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్, శక్తివంతమైనటువంటి సాంగ్స్, అద్భుతమైన రొమాన్స్గా ఇచ్చేటువంటి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటి చెప్పుకోవచ్చు. ఆ ఎంటర్టైన్మెంట్లో నవ్వును కూడా జోడించి కలిగలపడం అనేది హైలైట్ సీను. తర్వాతతో బండ్ల గణేష్ గారు అయితే ఏమి, ప్రకాష్ రాజ్ గారు అయితే ఏమి, అద్భుతమైన థియేటర్లని వాళ్ళకంటే తిరగలేరు. అంటే ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయం గమనించాలి, ఈ టైటిల్ దగ్గర సరిలేరు నీకెవ్వరు అనేది వాళ్ళల్లో చేసినటువంటి ఆర్టిస్టులు ఎవరు తక్కువ కాదు. చాలా అద్భుతమైన క్యారెక్టర్లు, వాళ్ళకంటే వాళ్ళకి సరిలేరనే ఎవరని చెప్పుకోవచ్చు కూడా. ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఆనందించేసారు అంశాలని. టోటల్గా చిత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ, నమస్కారం. చాలా బాగుందండి మూవీ. విజయశాంతి అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్ చాలా సూపర్గా ఉంది. అండ్ రష్మిక కామెడీ క్యారెక్టర్గా ఇచ్చారు. అండ్ డైరెక్టర్ గారు కూడా కామెడీ అండ్ పాట్రియోటిజం మిక్స్ చేసి చూపించారు. డ్యాన్స్ వండర్ఫుల్, సాంగ్స్ వండర్ఫుల్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్దుర్సుంది. చాలా బాగా చేశారు ఆవిడ. అసలు ఎక్కడ అన్నా కొంచెం కూడా యాక్టింగ్, ఓవర్ యాక్టింగ్ కానీ ఇట్లా ఇమోషన్స్ కానీ ఎంత కంట్రోల్లో చేసి, అంటే బ్యాలెన్స్ అనేది చూపించారు, చాలా బాగా చూపించారు. ఎవ్రీథింగ్ అంటే క్లీన్ బోల్డ్ అనమాట. మీరు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ మూవీ బాగుందని చిన్నగా అడగాల్సిన అవసరం కూడా లేదనమాట. చాలా చాలా బాగుంది. లైక్ ఫస్ట్ హాఫ్లో కామెడీ, హిలారియస్ కామెడీ. మహేష్ బాబుని ఇప్పటి వరకు 25 మూవీస్ ఒక ఎత్తు అయితే 26 ఈ మూవీ ఇంకో ఎత్తు అనమాట. సో ఈ మూవీ కన్నిటికీ విభిన్నంగా యాక్టింగ్ చేశారు. డ్యాన్సింగ్ కానీ లేకపోతే యాక్టింగ్ కానీ ఎవ్రీథింగ్ పాలిష్డ్గా ఉంది. చాలా 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 ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇందులో హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేసింది రష్మిక. షీ హ్యావ్ ప్రూవ్డ్ అవర్ యాక్టింగ్, హర్ యాక్టింగ్. అండ్ విజయశాంతి గారు యాక్టింగ్ ఇస్ సో సూపర్. తన రీఎంట్రీ కూడా చాలా చాలా బాగుంది. అండ్ పొలిటికల్ మెసేజ్ చాలా చాలా నచ్చింది క్లైమాక్స్లో. క్లైమాక్స్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ అనమాట ఆ విధంగా. ఇట్లా అంటే మిలిక్బాయ్ ఎప్పుడో చూసినా చిన్నప్పుడు మిలిక్బాయ్ని, ఇక మిలిక్బాయ్ని చూద్దామని ఈ దాకా వచ్చిన నేను, ఇక సూప్ అంతా మందయించింది. మందయించిన ఆయన కూడా వచ్చినాయి, ఇక ఇక మా ఇంట్లో బర్రెలు ఉండే, ఇక బర్రెల పాలు పెడతాడు తెల్లంగుండే, ఇక మిల్క్ బాయ్ని చూసిపోయాని, ఇక ఈడు దాకా వచ్చిన మా పల్లె నుంచి ఎట్లా వేసి అలా చూసే పోతాయి మిల్క్ బాయ్ని. ఓకేనా, ఇక శనార్థులు దండాలు వేస్తాయి. నేను గ్యాప్ వచ్చినా చాలా బాగున్నారు మేడం. చాలా యాక్టింగ్ కూడా చాలా నచ్చింది నాకు. నాకు టూ సాంగ్స్, మైండ్ బ్లాక్, డ్యాంగ్ డ్యాంగ్ సాంగ్ చాలా బాగుంది. బ్లాక్ బాస్టర్ డ్యాన్స్ అనమాట. ఫైట్స్ ఇంకా చెప్పాల్సిన అవసరం. ఫైట్స్ అయితే బ్లాక్ బాస్టర్స్, ఇంకా చాలా 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 బాగున్నాయి ఫైట్స్. కామెడీ టైమింగ్ కూడా బాగుంది, అది కూడా బాగుంది. విజయశాంతి మ్యామ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అనిల్ రావుడు డైరెక్టర్ గారికి 5 సినిమాలు ఇచ్చాను, 3 గంటల సినిమా అందరూ చూడాలి. సంక్రాంతి పండుగ ముందే వచ్చింది. మరి జై మహేష్ బాబు, విజయశాంతి గారు 3 ఏళ్ళకి మళ్ళీ ఎంట్రీ చేసింది మేడం గారు. 3 గంటల 5 నిమిషాల సినిమా తప్పక చూడాలి. మీరు కూడా వేటకూడలతో వేటాడి వేట తలకానరికి గోదావరి నడుతున్న కొడుకులారో బాగున్నది. 3 ఏళ్ళకి వేయడం మళ్ళీ వచ్చింది, వస్తున్నది మళ్ళీ చిరంజీవి సినిమాలో కూడా వస్తున్నది. సినిమా సూపర్ బాయ్ నిజంగా. సరిలేరు నిజంగా, ఎవరు సరిలేరు మహేష్ బాబుకి సరిలేరు, సంపేసింది విజయశాంతి నిజంగా. బా అన్న బాగుంది అన్న, నిజంగా చెప్తున్నా సినిమా అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వాచ్ చేయాలి. 2 సినిమాలు రైతులతో వచ్చి, తాత ఒక రాజకీయంతో వచ్చి సినిమాలు 2 ఇట్టు కొట్టేసిండు. ఇప్పుడు ఆర్మీతో వచ్చి బ్లాక్ బస్టర్ అయిపోయింది భయ్య ఆ సినిమా. అసలు మహేష్ బాబు గురించి బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ చెప్పాల్సిన అవసరం లేదు. సంపేసిండు భయ్య ఆ సినిమా అయితే. దాంట్లో డైరెక్టర్ కూడా ఛాన్స్ ఇచ్చిండు. డైరెక్టర్ ఎక్కడికో వెళ్ళిపోయిండు అనిల్ రాపుడి. నిజంగా భయ్య తోపు అయిపోయింది డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ అయిపోయిండు. సినిమా మాత్రం సూపర్ ఉంది, మైండ్ బ్లోయింగ్ సినిమా, ఫెంటాస్టిక్ సినిమా ఇది. ఒక ఎమోషనల్గా
ఏమని యాక్ట్ చేసిండు నిజంగా నాకు మరొక కళేజా అనిపించింది భయ్య. కామెడీ కూడా మస్తు వండించేసిండు. మూడో సినిమాలో ఇట్ట కొట్టేసిండు. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ భయ్య. సీరియస్గా అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇది సినిమాలో చెప్పాల్సింది ఫస్ట్ రామ్ లక్ష్మణ్ సన్న సినిమాకు ఊపిరి పెట్టిన వాళ్ళిద్దరు. ఇది మహేష్ బాబు చాలా సినిమాలు తీసిండు ఫైట్గా, కానీ ఇందులో ఏంటంటే రామ్ లక్ష్మణ్ ఫైట్ మాత్రం ఒక రేంజ్లో తీశారు మహేష్ బాబును. ఒక ఐటమ్ సాంగ్ వచ్చేసింది లాస్ట్ క్లైమాక్స్లో ఉంటుంది. హీరోయిన్ నాకు సెట్ కాలేదు అనిపించింది, పొట్టుగా అనిపించింది, కానీ దుమ్ము విరిపిండు. ఏ డాన్స్ వేయలేదు ఇంతవరకు మహేష్ బాబు అట్లా. అది నాకు సెట్ కాలేదనిపించలే, ఎందుకంటే ఆ అమ్మాయి నాకు సెట్ కాలే ఆ అమ్మాయి, కానీ మహేష్ బాబు సెట్ కాలే. కానీ సాంగ్స్ ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది భయ్య, దుమ్ము విరిపిండు మహేష్ బాబు. సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంది, డైరెక్షన్ సూపర్, కామెడీ కానీ సూపర్. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎవరి గురించి అంటే విజయశాంతి. యాక్టింగ్ పరంగా ఆమె 13 ఇయర్స్ ఓల్డ్ కాబట్టి బాగా తీసింది, సూపర్, ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఆమె క్యారెక్టర్. విజయశాంతి రోల్ చాలా తక్కువ ఉంది అని బాగుంది యాక్టింగ్ అయితే. ప్రకాష్ రాజు కూడా కామెడీ చేసిండు చాలా బాగుంది. అది కూడా మూవీ ఫస్ట్ హాఫ్ ట్రైన్ సీన్ మాత్రం ట్రైన్లో ఒక 15-20 మినిట్స్ ఉంటుంది. రావు రమేష్ హీరోయిన్ కానీ అందరూ సూపర్ అంటే సూపర్ కామెడీ బాగుంది. మూవీ చేయనట్టు అనిపించింది, సూపర్ హిట్ ఏం కాదు కానీ హిట్ మూవీ. ఓకే ఓకే, బాగుందండి, చాలా బాగుంది మూవీ. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ కామెడీ ఉంది, సెకండ్ హాఫ్ నుంచి స్టోరీ అంటే మేజర్ స్టోరీ సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది మూవీ. ఇంకొకటి విజయశాంతి గారి రీఎంట్రీ కూడా చాలా గ్రాండ్గా ఉంది సినిమా తోటి. క్యారెక్టర్ కూడా బాగుంది సినిమాలో. మహేష్ బాబు గారి డ్యాన్స్ కూడా చాలా బాగుంది. అసలు మ్యూజిక్ పాటలు అని చెప్పారు కానీ ఈ సినిమాలో పాటలు అంటే సినిమాలో డ్యాన్స్ చూసి పాటలు చూస్తే బాగుంటుంది. యాజ్ ఎ ఫ్యాన్ అని కాదు, ఓకే రేపు రిలీజ్ అయ్యే సినిమా కూడా నేను వచ్చి నేనే చెబుతా ఫ్యాన్ అని మహేష్ బాబు ఫ్యాన్. కానీ ప్రతి సినిమా ఫస్ట్ రోజు చూస్తా, కానీ యాజ్ ఈ సినిమా వచ్చేసరికి నీకు నెగిటివ్ దొరకదు. ఫోటోగ్రఫీ బాగుంది, కామెడీ టైమింగ్ బాగుంది, సినిమా మొత్తం మహేష్ బాబు దూకుడేట్లో దానికి మించి సినిమా ఇది. ఆల్మోస్ట్ కామెడీ జోనర్లో ఒక బాధ్యత గల ఫిలింని ఎలా తీయాలో అలా తీశారనమాట. ఇది ఫస్ట్ హాఫ్ ఈ ట్రైన్ సీన్ బాగా కామెడీ ఉంటుంది, ఇమోషన్స్ బాగా వరకుంటాయి సినిమాలో. కామెడీ కానీ ఇమోషన్ కానీ చాలా. విజయశాంతి గారు మెయిన్ కమ్బ్యాక్ అన్న బిగ్గెస్ట్ సెట్ ఈ సినిమాకి, చాలా బాగా చేశారు, ఇమోషన్స్ బాగా కనెక్ట్ అయినాయి. ముఖ్యంగా ఈ ఇంటర్వెల్ సీన్, ఇంకా 4-5 సీన్లు ఉన్నాయి, నల్లమల ఫారెస్ట్ ఫైట్ సీన్, ఇంకా ప్రకాష్ రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చే ఆ సీన్ చాలా బాగున్నాయి. కామెడీ పర్పస్ బాగా చేశారు, ఆ మైండ్ బ్లాక్లు మాత్రం ఇరగొట్టారండి, చాలా బాగా చేశారు. రష్మిక గారు బాగా చేశారు, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ సీన్ చాలా బాగుంది, బాగా చేశారండి. కామెడీ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, మైండ్ బ్లాక్ సాంగ్ అయితే చాలా బాగుంది అన్న, పీక్స్ ఉంది. ఆమె చాలా బాగా చేసిందన్న, హీరోయిన్ కొద్దిసేపు ఉంది కానీ బాగుంది, ఆమె ఉన్నంతసేపు చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బాగుందన్న సినిమా, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. ఏం చెప్తాను కామెడీ చేస్తాను, ఆయన చెప్పాలి ఏం చెప్తాం. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత అయితే అన్న సినిమా సూపర్ అన్న, ఇంటర్వెల్ బ్యాంక్ మట్టుకు చాలా బాగుంది, అందరు చూడాల్సిన మూవీ, ఫ్యామిలీ తెల్లొచ్చు అన్న, 2-3 సార్లు చూడొచ్చు. సో సూపర్గా ఉంది, సూపర్గా వర్కౌట్ అయింది భయ్య. అసలు డైరెక్టర్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది F2 అండ్ చాలా కామెడీ మూవీస్. అండ్ ఈ మూవీలో ఫుల్ ఆన్ ఫుల్ మీల్స్ భయ్య, కామెడీ ఉంది, కమర్షియల్ లెవెల్స్ బాగున్నాయి, అండ్ ఫైట్స్, మ్యూజిక్ సూపర్గా ఉంది, అండ్ లాస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అండ్ లాస్ట్లో మన ఈ సాంగ్ ఉందిగా లుంగి పైన సూపర్గా ఉంది. ఫస్ట్ హాఫే సూపర్ అనుకుంటే సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా ఉందన్నమాట. ట్రైలర్లో వచ్చేసి ట్రైలర్లోనే మనకు హింట్ ఇచ్చినారు మహేష్ బాబు గారు, వచ్చేసి చిన్న బ్రేక్ తీసుకుంటారని దాని తర్వాత బొమ్మ దద్దరిల్లిపోతుంది అన్నారు. సో చెప్పిన విధంగా సెకండ్ హాఫ్ ఇంకా ఎక్సలెంట్గా ఉంది. సెకండ్ హాఫే ప్లస్ ప్రకాష్ రాజు గారి సీన్స్ కావచ్చు, మహేష్ బాబు గారు విజయశాంతి మధ్య కెమిస్ట్రీ కావచ్చు, ఆ ఆర్మీ ఎపిసోడ్ కావచ్చు, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఒక ఫ్యామిలీ కన్వర్సేషన్ కావచ్చు, సీరియస్గానే చాలా బాగుంది అనమాట. అంటే అనిల్ రావిపూడి గారు మనం చూస్తూనే ఉన్నాం, F2 ఏదో కొంచెం కామెడీ యాంగిల్ అట్లా పక్కన పోయింది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం, ఒక ప్రాపర్ కమర్షియల్ ఎలిమెంట్స్ అనమాట. అంటే ఎలా మిక్స్ చేయాలా, ఎలా బ్లెండ్ చేయాలా, కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవేవి తీసుకొని వచ్చి పెట్టాలా, ఎక్కడ ఆడియన్స్కి గూస్ బంప్స్ రావాలా, ఎక్కడ హై రేంజ్ ఎలివేషన్స్ కావాలా, ఎక్కడ వచ్చేసి ఒక ఫీల్ హై వైబ్స్ రావాలా, అంతా అనిల్ రావిపూడి గారికి చాలా బాగా తెలుసు. తెలిసిన విధంగానే చాలా బాగా పెట్టినారనమాట సీరియస్గా చెప్పాలంటే. ప్లస్ మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి యాక్చువల్లీ మూవీలో. విజయశాంతి గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది, మహేష్ బాబు గారి విజయశాంతి గారి క్యారెక్టర్ ఏంటంటే ఆమె ఒక టీచర్ అనమాట, ఆమె లెక్చరర్ అనమాట. ఆమె వచ్చేసి ఒక చిన్న ఒక ప్రాబ్లం వస్తుంది ఆమెకి, ఆ ప్రాబ్లమ్ సేవ్ చేయడానికి మహేష్ బాబు గారు వస్తారనమాట. అది నేను ఎక్కువ చెప్పకూడదు అనమాట, చెప్తే స్పాయిలర్ రివ్యూ అవుతుంది. విజయశాంతి అదే ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఏంటంటే ఓన్లీ 10-15 మినిట్స్ ఉంది, అంటే ఇంట్రడక్షన్ హెవీగా ఉందన్నమాట, ఒక హీరో ఇంట్రడక్షన్ లాగా ఉందన్నమాట ఆమె వాకింగ్ కానీ అంతా. అరే ఏంటంటే తర్వాత ఏం లేదు కదా అనుకున్నాను, కానీ సెకండ్ హాఫ్లో ఒక 40-45 మినిట్స్ ఆమె ఉందన్నమాట మహేష్ బాబుతో పాటు. యాక్టింగ్ చాలా బాగుంది. అదే నేను ఒక సీన్ ఉందన్నమాట, మహేష్ బాబు గారు విజయశాంతి గారు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. సో ఆ సీన్ అయితే అక్కడ ఆర్మీ గురించి ఫ్యామిలీ గురించి ఒక కన్వర్సేషన్ వస్తుందన్నమాట, ఎవరికైనా కళ్ళలో నీళ్లు తిరుగుతుంది. మీరు చూస్తారు కదా మహేష్ బాబు ప్రకాష్ రాజ్ కాంబినేషన్, దానికి తగ్గట్టుగానే ఇచ్చాడు ఇందులో వాళ్ళిద్దరు కాంబినేషన్. తమన్నా సాంగ్ కూడా చాలా బాగుంది. ఇంకా మొత్తంగా చెప్పాలంటే
సరిలేరు అనిల్ రావుపూడికి ఎవరు, సరిలేరు డిఎస్పీకి ఎవరు, అండ్ సరిలేరు మహేష్ బాబుకి ఎవరు? ఇక్కడ ప్రకాష్ రాజ్ది అండ్ మహేష్ బాబుది గారిది ఇద్దరి కాంబినేషన్ మాత్రం చాలా చాలా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ యాక్షన్ అసలు మనకి ఏం కావాలో మూవీ నుంచి అవన్నీ మనకి వస్తాయి. సంక్రాంతికి మాత్రం సూపర్ మూవీ రిలీజ్ చేశారు. మూవీ చాలా బాగుంది, ఒక్క సెకండ్ కూడా బోర్ అనేది లేదు మూవీలో. డైరెక్షన్ చాలా బాగుంది, డైలాగ్స్, డాన్స్ ఎవ్రీథింగ్ సూపర్. విజయశాంతి గారు యాక్షన్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. రష్మిక కూడా చాలా బాగా చేసింది యాక్షన్, చాలా బాగా చేశాడు. అదే టీనేజ్ మళ్ళీ చూస్తున్నట్టుంది. చిన్నప్పుడు బాగా చాలా బాగా డాన్స్ చేశాడు. భారతంలో బాలచంద్రుడు ఈ మూవీస్లో బాగా చేసేవాడు కదా, యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. కొడుకు దిద్దిన కాపురంకి నెక్స్ట్ సీక్వెల్ లా ఉంది, చాలా బాగుంది. తన చుట్టూనే తిరుగుతుంది స్టోరీ మొత్తం. బండ్లగారిని స్కమ్ జస్ట్ 5 మినిట్స్ అంతే, ఓకే బాగుంది. 7 o'clock బ్లేడ్ జస్ట్ ఒక రౌడీగా ఎంటర్ అవుతాడు. రౌడీ అంటే దొంగగా ఎంటర్ అవుతాడు అంతే. ఆర్మీ అంటే ఓన్లీ ఆర్మీలో ఒక 5 మినిట్స్ ఉంటాడు అంతే, ఒక ఫైట్ ఉంటుంది. ఆర్మీ గురించి మొత్తం సైనికుడు ఎలా ఉండాలి అని చెప్పి స్టోరీ చెప్తాడు. మూవీ బాగుంది, చాలా బాగుంది, బాగుంది, బాగుంది. విజయశాంతి గారు చాలా బాగా యాక్ట్ చేశారు. బాగుందమ్మా, బాగుంది, సెకండ్ హాఫ్ యావరేజ్ బ్రో. ఫస్ట్ హాఫ్ బాగుంది. మహేష్ అంతా వన్ మ్యాన్ షో బ్రో, క్లైమాక్స్ కొంచెం వీక్ ఉంది. బాగుంది, బాగుంది. మా అభిమాన హీరో మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రాత్రి నుంచే ఫోన్లు వచ్చినాయి మంచి టాక్తో. ఏదైనా ఎవరు చెప్పడమేంది, ఈరోజు అన్ని రివ్యూస్ వస్తుంటాయి, ఇవి వస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా టాక్ను బట్టే సినిమాలు నడుస్తుంటాయి. ఎవరు ఏమన్నా ఎవరు తెలుసుకున్నా ప్రేక్షకులు చెప్పేది ఒకటే, అభిమానులుగా మేము చెప్పేది ఒకటే, బొమ్మ దద్దరిల్లిపోయింది. బ్లాక్ బాస్టర్ మూవీ, 5/5 మార్క్స్ ఇచ్చో. చాలా బాగుంది సినిమా, అన్ని రకాలుగా బాగుంది. ది డాన్స్ వేర్ ఐటమ్ సాంగ్స్ ఎవ్రీథింగ్ వాస్ లైక్ ఫ్యాబులస్ అండ్ యాక్షన్ ఆల్సో లైక్ మహేష్ బాబు డిడ్ అ గ్రేట్ జాబ్ అండ్ ది కామెడీ పార్ట్ ఎవ్రీథింగ్ వాస్ సో గుడ్. ఒక 3.5 లేదు, బ్యాచ్ చేసింది కరెక్ట్గా సరిపోయింది. బ్యాచ్ ట్రై చేశారు కృష్ణ గారు కూడా. డైరెక్టర్ కి చాలా పెద్ద థ్యాంక్స్ అండి, ఇంత మంచి సినిమా పండక్కి మాకు పెద్ద గిఫ్ట్, చాలా పెద్ద గిఫ్ట్. మొత్తం ఫ్యామిలీ అండి, మేము 10 మెంబర్స్ వెళ్ళాం. ఇప్పుడు మళ్ళీ ఏంబీలో ఇంకో షో ఉంది, ఇప్పుడు అంటే వెళ్తున్నాం. ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు, ఐ రియలీ లవ్ ద మూవీ. ఆసమ్, ఆసమ్. విజయశాంతి గారు చాలా బాగా చేశారు. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అబౌట్ ద మూవీ, వెరీ గుడ్ మెసేజ్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, జస్ట్ గో వాచ్ ఇట్. అన్ని బాగున్నాయి, డ్యాన్స్ బాగుంది, అన్ని బాగున్నాయి. కానీ ఎక్కువ సాంగ్లో మిలిటరీ గురించి అవన్నీ బాగున్నాయి. మూవీ బాగుంది, పాటలు డైలాగ్స్ అన్నీ బాగున్నాయి, కామెడీ సీన్స్ అన్నీ బాగున్నాయి, పాటలు అన్నీ బాగున్నాయి.